హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ సాయి వర్మ. ఫ్రెండ్స్, మనం ఈరోజు జీవితంలో మాట్లాడుకోబోతున్నాం. ఒక యాప్ అయితే తీసుకొచ్చాను, ఇంట్రెస్టింగ్ యాప్. ఇది మన చుట్టూ మన బార్డర్స్ ఉంటాయి కదా, చుట్టూ బార్డర్స్, అది మనకి కలర్ఫుల్గా చూపిస్తూ ఉంటుంది. మనం ఒకసారి యాప్ ఇంటర్ఫేస్ చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు యాప్ ఇంటర్ఫేస్, మనకి బార్డర్ లైట్, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీకు బార్డర్ లైట్ యాక్టివేట్ అని కనిపిస్తుంది కదా, మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీకు సెట్ వాల్పేపర్ అని కనిపిస్తుంది కదా, సెట్ వాల్పేపర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు దీన్ని ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం బ్లింక్ అవుతూ ఉంటుంది. మీకు అలా అదో వద్దంటే మీరు తగ్గించుకోవచ్చు. ఇలాగా తగ్గించుకుంటా ఉంటే మీకు స్టాండర్డ్లో ఉంటుంది. ఒకవేళ దీన్ని సైజ్ పెంచుకోవాలంటే జస్ట్ ఈ విధంగా అంటే సైజ్ పెరుగుతుంది, ఇలా తగ్గించుకోవచ్చు. అలాగే బార్డర్ సైజ్ అండ్ లాక్ స్క్రీన్ కూడా తగ్గించుకోవచ్చు. అలాగే రేడియస్, టాప్, ఇవన్నీ మీరు ఎలా కౌంటర్ అలా పెట్టుకోవచ్చు. అలాగే మీ మొబైల్కి నాచ్ లేకపోతే ఈ నాచ్ అనే ఆప్షన్, ఇక్కడ నాచ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేస్తే ఇలాగ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు కదా బార్డర్ సైజ్, మీకు నాచ్ లేకపోతే నాచ్ అనేది ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు ఇది ఎలా బ్లింక్ అవుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. మీరు మీకు ఏమైనా వాల్పేపర్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మీరు హోమ్ స్క్రీన్కి వస్తే మీకు ఈ విధంగా బ్లింక్ అవుతూ కనిపిస్తుంది. దీనివల్ల మీకు ఛార్జింగ్ అయితే వేస్ట్ అవుతుంది కొంచెం. ఎవరైతే నీట్గా కావాలనుకుంటారో వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళకైతే పెద్ద మీకు నచ్చకపోతే చేసుకోకండి. మీకు ఛార్జింగ్ ఎక్కువంటే మీరు దీని అయితే యూస్ చేయకండి. మీకు ఒకవేళ అందరూ చూసి అట్రాక్ట్ అవ్వాలంటే దీని అయితే మీరు పెంచుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ మీకు స్క్రీన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా. మీరు వెనక వచ్చేసిన సరే మీకు ఇలా అవుతుంది. ఒకవేళ మీకు ఇలా బ్లింక్ అవ్వకూడదు అంటే మీరు స్టాండర్డ్ మోడ్లో దీన్ని తగ్గించుకోండి. ఈ విధంగా ఇంకా అలాగే స్టాండ్ ఉంటుంది. ఒకవేళ మీరు మీకు ఇది వద్దనుకుంటే మీరు జస్ట్ వాల్పేపర్ చేంజ్ చేసుకుంటే మీకు ఇది అయితే ఆగిపోతుంది. మీకు నాచ్ లేకపోతే కనుక ఇలా పెట్టుకోండి. మీకు నాచ్ ఉంటే జస్ట్ నాచ్ అనే సింబల్ని ఆన్ చేసుకుంటే మీకు నాచ్లో అయితే ప్లే అవుతుంది. ఇది మీకు చాలా బాగుంటుంది. ఎవరైతే మీకు ఈ విధంగా బార్డర్ స్క్రీన్ మొత్తం చేంజ్ అవ్వాలనుకో వాళ్ళకి అయితే బాగా నచ్చుతుంది. ఇది ఫ్రెండ్స్, కింద లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు హోమ్ స్క్రీన్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు సైజ్ ఎలా కౌంటర్లో పెంచుకోవచ్చు. బార్డర్ అయితే యాప్ నేమ్ వచ్చేసి కింద లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నెక్స్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యాప్స్ నేను మీ ముందు తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ సాయి వర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.